రైట్ నౌ మనకు అందుతోంది బిగ్ బ్రేకింగ్ న్యూస్. మియాపూర్ లో ప్రభుత్వ భూమిలో అక్రమంగా చొరబాటు జరిగిందని చెప్తున్నారు. సో సర్వే నెంబర్ 100 లో పేదలు వేసిన గుడిసెలకు సంబంధించిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే వాటిని అక్కడి నుంచి తొలగిస్తుండడంతో వందలాదిగా పేదలు అక్కడికి చేరుకొని నినాదాలు చేస్తున్నారు. అధికారులు సర్ది చెప్తున్నా కదలకుండా అక్కడే భీష్మించి కూర్చున్నారు ఆ పేదలందరూ. సో ఇప్పటికిప్పుడు అంటున్న మనకి బిగ్ బ్రేకింగ్ వార్త మీరు చూడొచ్చు. వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళు మాత్రం అక్కడే ఉన్నారు. రైట్, మా ప్రతినిధి శ్రీధర్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, యాక్చువల్ గా ఏం జరిగింది? చాలా మంది పోలీస్ బలగాలు కూడా కనిపిస్తున్నాయి, కానీ ఏం జరుగుతుంది ఇప్పుడు అక్కడ? గత ప్రభుత్వంలో ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇవ్వలేదు. ఇక్కడ ప్రస్తుతం చూసుకుంటే తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఉంది. గిరిజనులు పోలీసుల మీద రాళ్లు విరుస్తున్న పరిస్థితి లైవ్ లో ఒకసారి చూడొచ్చు. పోలీసుల మీద రాళ్లు విసురుతున్నారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ మనకు విజువల్స్ లో చూసుకోవచ్చు, భారీగా రాళ్లు పట్టుకొని ఇక్కడ పోలీసుల మీద విసురుతున్నారు. పోలీసులు గిరిజనుల మీద లాఠీ చార్జ్ చేయడంతో ఒక్కసారిగా వాళ్ళు పోలీసుల మీద ఎదురు తిరిగారు. ఇక్కడ దాదాపుగా వేల సంఖ్యలో గిరిజనులు ఒక్కసారిగా ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ గుడి కూడా కట్టారు. ముఖ్యంగా లంబాడి జాతికి చెందిన గిరిజనులు అందరూ ఇక్కడ చేరుకున్నారు. పోలీసుల మీద ఒకసారిగా రివర్స్ విజిలెన్స్ లో చూసుకోవచ్చు. పోలీసులు పారిపోతున్నారు, గిరిజనులు ఎదురు చూడొచ్చు. విజువల్స్ లో పోలీసుల మీదకి రాళ్లు విసురుతున్నారు భారీగా. దాదాపు ఇక్కడ అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాకు డబుల్ బెడ్రూమ్లు కానీ లేకపోతే ఇళ్ల స్థలాలు కానీ ఇవ్వాలని 3 రోజుల నుంచి ఇక్కడ ఆందోళన చేస్తున్న గిరిజనుల మీద ఒక్కసారిగా పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ మన మొత్తంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. పోలీసులు కూడా ఇక్కడ పోలీసులు ఇక్కడ అక్కడికి చెల్లా చెదురు చేసుకున్నారు. చెప్పండి ఫస్ట్, అది ఈరోజు ఈ ప్రభుత్వంలోనైనా మా గిరిజన బిడ్డలకి ఒకసారి చూడవచ్చు. ఆటోని కూడా వాళ్ళని ఆటోని తీసుకొని ఇక్కడ వెళ్ళిపోతున్నారు. పోలీసులు తీసుకొచ్చిన ఆటోలో మహిళా కానిస్టేబుల్ మీద కూడా రాళ్ళు విసురుతున్నారు. ఒకసారి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఆటోని కూడా తీసుకొని పోలీసులు ఇక్కడ నుంచి పారిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ మాత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. పోలీసులు ఇక్కడ నుంచి దాదాపుగా పోలీసులు తరిమి కొట్టారు. వేల సంఖ్యలో ఇక్కడ గిరిజనులు చేరు చేస్తున్నారు. ఈరోజు ఏదైతే పోలీసులు యొక్క లాఠీ చార్జ్ చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి పాలన. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈరోజు గిరిజనులు ఉంటాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, అట్లాంటి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చాలా వరకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. ఈరోజు పోలీసులు వారి యొక్క సామరస్యంగా చెప్పకుండా ఈరోజు అమాయకమైనటువంటి గిరిజన బిడ్డల మీద ఈరోజు దాడులు చేయడం ఈరోజు సరైనటువంటి పద్ధతి కాదనేసి కూడా ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే గతంలో ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వం నుంచి ఈరోజు మా గిరిజన బిడ్డలకు అన్యాయం జరిగింది అనేసి కూడా ఈ ప్రభుత్వంలోనైనా గిరిజన బిడ్డలకు అన్యాయం జరగకుండా ఈరోజు ఈ ప్రభుత్వంలోనైనా గిరిజన బిడ్డలకు అన్యాయం జరగకుండా న్యాయం జరగాలనేసి కూడా ఈరోజు మేము బీదాలకు ఎట్లా కొడుతున్నా. నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ అండి. నన్ను నేషనల్ అఫైర్ రాసుకోనండి. ప్రత్యేకంగా ఇక్కడ పరిస్థితి చూసుకోవచ్చు. దాదాపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గిరిజనులు మాత్రం మూకుమ్మడిగా పోలీసుల మీదకి రాళ్లు విసురుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు ఇక్కడ ఆందోళనకారులు మొత్తం గిరిజనులు, ముఖ్యంగా లంబాడీలు ఎక్కువగా ఉన్నారు. ఆ జాతి మేము గుడి కట్టుకున్నాం, మాకు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, లేకపోతే మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళే పరిస్థితే లేదని గిరిజనులు భీష్మించి కూర్చున్నారు. ఇక్కడికి ఎంతమంది పోలీసులు వచ్చినా సరే మేము మాత్రం ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని పోలీసుల మీదకి ఒక్కసారిగా రాళ్లతో దాడి చేశారు. పోలీసులు తీసుకొచ్చిన ఆటోని కూడా ధ్వంసం చేయడంతో ఆటో వేసుకొని మహిళా కానిస్టేబుల్ అంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్ లో చూసుకుంటే గిరిజనులు మొత్తం ఇక్కడే గుమికూడుతున్నారు. కొంతమంది బయటికి వెళ్ళిపోయినా కానీ మొత్తం ఒక్కసారిగా మనం వెళ్ళి వచ్చారు. ఒకసారి ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మేము ఒక జాబ్ అడగట్లేదు, ఒక మాకు సాగ పెట్టమని అడగట్లేదు. మేము గత ప్రభుత్వాలు మారిన ఒకసారి సంఘటనా స్థలంలో చూసుకున్నాం. పోలీసులను కూడా దాదాపు తీవ్ర గాయాలైన పరిస్థితి కూడా నెలకొంది. మియాపూర్ చుట్టుపక్కల ఉన్న గిరిజనులు దాదాపు 30-40 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉంటున్నాము. మాకు ఇక్కడే ఓటు హక్కు ఉంది, మేము ఇక్కడే ఉంటాము. మమ్మల్ని ఒకసారి చూసుకోవచ్చు. పోలీసు వాళ్ళు లాఠీ ఛార్జ్ చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. లాఠీ చార్జ్ కొట్టారు సార్.
ఇక్కడ మాత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఒకసారి పోలీసు వాళ్ళ మీద కూడా ఖండిస్తున్నాం సార్, ప్రభుత్వం వెంటనే స్పందించాలి దీని గురించి. ఇక ఎన్ని రోజులు మాకు ఈ లంబాడీలకు కష్టాలు ఇవన్నీ మాకు అన్ని ఇంతగా కుట్టడం ఏమని ఏం చేసాం? మాకు గతంలో మా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తామని మాకు చెప్పింది, అయినా కానీ ఇవ్వట్లేదు. మేమేం తప్పు చేసాం? మాకు ఇచ్చే మా గత ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు కదా. ఈ పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం చాలా రాంగ్ అయిపోయింది. వీళ్ళు లాఠీ ఉరేసుకొని చేస్తాం, ఈయన ఉరేసుకొని చేస్తాం, ఈయన పిట్టలు పోసుకొని చేస్తాం. కొడతారు మాకెందుకు ఇట్లా కొడతారు? మాకేం అన్యాయం చేసిండ్రు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు చేయలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఇల్లు ఏమి ఇస్తలేరు మాకు. ఇద్దరు మేము నేనైతే పక్క పిట్టలు పోసుకొని చేసుకుంటా సార్. మాకు కాస్త జాగా కావాలి, మాకు ఉన్నది కావాలి అని చేసిన పోలీసులు మీద అందరు పోలీసులు కాళ్ళు ఇవ్వడంతో తీవ్ర గాయాలైన పరిస్థితి కనిపిస్తుంది. మేము గతంలో 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. మాకు గతం ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తానని ఇవ్వలేదు, ఇవ్వకుండా మమ్మల్ని అన్యాయం చేసింది అని ఇక్కడ ఆందోళనకర